ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు ఆగమనం విశ్వ వినాశనం. దశలోనికి రాసిన 2వ పత్రిక అపొస్తలుడైన పౌలు క్రీస్తు శకం సుమారు 54లో ఈ పుస్తకాన్ని రాశారు. దశలోనికి రాసినటువంటి 1వ పత్రిక కానీ 2వ పత్రిక కానీ అపొస్తలుడైన పౌలు క్రీస్తు శకం 54లో రాశాడు. అనగా నేటికి 1950 సంవత్సరాలైంది. గమనించండి, కాలాన్ని ఉరమరికగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, క్రైస్తవ్యానికి తెలియవలసిన సంగతులు మొదటి శతాబ్దంలోనే చెప్పేశాడు. దేవుని పిల్లలకు తెలియవలసిన మెలకువలు కూడా ఈ జ్ఞాన గ్రంథంలో మొదటి శతాబ్దంలోనే చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు వారు రక్తం ఇచ్చి అనేక మందిని లోకంలో ఉన్నవాళ్ళని తన పిల్లలుగా తండ్రికి కుమారులుగా అప్పగించాలన్న తపనతో మహాలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారని అలా వచ్చిన యేసు ఆయన రక్త తర్పణం ద్వారా తల్లి గర్భాల నుండి దేవుని వలన నిలువబెట్టబడిన కోట్లాది మంది ప్రజలు భూమి మీదకి వచ్చిన తరువాత ఆ దేవుణ్ణి మరిచిపోకుండా, ఆ దేవుణ్ణి విడిచిపెట్టకుండా శత్రువు యొక్క మెలకువలను, అడుగుల చప్పళ్లను కూడా బయటకు రాయించారు. మనం చాలా జాగ్రత్తగా బైబిల్ని ఆలోచిద్దాం. నేను చెప్పాను, 25 సంవత్సరాలు ఆలోచించాను, పరిశోధించాను. అందుకే ప్రపంచంలో ఏ ఒక్కడినైనా సరే రమ్మని పిలుస్తున్నాను, వెనక వేస్తున్నాను. 1900 ఈ సంవత్సరాల తరువాత నిజంగా ఈ విప్లవం ప్రపంచం అంతా మంటలుగా మారాలన్న ఆశ నాకుంది. చూశారు కదా, చిన్నపిల్లలు వాళ్ళు ఏదో చందా మూట ఇక్కడ పెట్టగానే మూటంతా నేను పట్టుకుపోతానని కానీ మీరు అనుకోగలరు. నేను అలా డబ్బులు కాశపడేవాడిని కాదు. ప్రార్థన చేసినప్పుడు 500, 100 రూపాయల నోట్లు నా చేతిలో పెట్టడానికి చాలామంది ప్రయత్నించారు. నేను పుచ్చుకోను అన్నాను. పిడి సుందరరావు దండుకునేవాడు కాడు. ప్రపంచంలో కోట్ల కంటే విలువైన మహాజ్ఞానాన్ని ఉచితంగా విసిరేవాడే తప్ప కరెన్సీ కోసం కప్పెత్తుపడేవాడు కాడు. ఈరోజు ఈ ప్రపంచంలో ఈ కళాశాలలు నిలబెడుతున్నాం. ఆ కళాశాలలో ఎలాంటి విప్లవకారులు, పిల్లలు 18 సంవత్సరాల నుండి 25 ఏళ్లలోపు పిల్లలను మీరు చూశారు. మొట్టమొదటిసారిగా రాజమండ్రి నుంచి నాకు ఫోన్ వచ్చింది, పిల్లల దగ్గర నుంచి. ఆ ఫోన్ సమాచారం మీకు చెప్పాలి. నన్ను పిల్లలందరూ డాడీ అంటారు. ఆ పిలుపుకు నేను ఎంతో సంబరపడిపోతాను. నాకున్నది 2 పిల్లలు అని నేను ఎప్పుడు చెప్పాను. నాకున్నది ఈరోజు ఈ దేశంలో లక్షలాది మంది పిల్లలు గర్వపడుతున్నారు, ప్రభువును బట్టి అర్చిస్తున్నాను. నేను కేక వేస్తే ప్రభు కోసం ప్రాణాలిచ్చేవాళ్ళే కూకలుగా నాకున్నందుకు గర్వపడుతున్నాను. విదేశాల సొమ్ము కోసం స్వదేశంలో విలాసవంతమైన జీవితాల కోసం నేనెన్నడూ ఆశించలేదు. విశాఖపట్నం మా ఇంటికి వస్తే ఇప్పటికీ నేను రేకులతో వేసిన షర్టులోనే ఉంటున్నాను. మీరు నమ్ముతారా? ఇప్పటికీ నౌ టుడే
ప్రపంచ ఆధ్యాత నేతలు అభినందించిన ఈ పీడీ సుందర్రావు ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ నగరంలో రేపులతో పెంకుటింటిలో కాపురం ఉన్నాడు అంటే మీరు ఆశ్చర్యపడాలి. నాకున్న ఈ జ్ఞానానికి మెలిక వేశాను అంటే కోట్ల రూపాయలు కుమ్మరించుకోగలను, మీ దగ్గర నుంచి దోచుకోగలను నేను. ఆ దోపిడీ నా బ్రతుకులో నేను చచ్చినంత వరకే. కానీ ఈ బ్రతుకులు చాలించిన తరువాత దేవదూతలు ఆ మహాలోకం నుండి వచ్చి ఈ ఆత్మను బురద్వంలతో నా కన్నయ్య తండ్రి ఎదురు తీసుకువెళ్ళాలన్న ఆశ తప్పనే తప్ప నాకు. భూమి మీద ఏదో సంపాదించుకోవాలన్న ఆశ ఈ కోశాన్నా లేదు. పిల్లారా, అందుకే తెగిస్తున్నాను, సవాలు చేస్తున్నాను. దేనికి భయపడకుండా దేవుని వీరతగ్గమైన బైబిల్ని చేతపట్టి ముందుకు వెళుతున్నాను. నేను మొట్టమొదటి డిజైన్ చేసిన బొమ్మ మీరు చూస్తూ ఉంటారు వేదిక మీద, నా పుస్తకం మీద, నా క్యాసెట్ మీద. ఒక క్రైస్తవుడు దేవుని వాక్యం అనే వీరఖడ్గాన్ని ధరించుకొని ఆ ఉత్తమ జ్ఞానాన్ని పైకి తీశాడు అనేది మా టీవీ ప్రోగ్రాంలో మొట్టమొదటిసారిగా మేము చూపించేవాళ్ళం. ఎందుకంటే ఒక ఎపిసోడు ఇంచుమించు 40,000, ఒక అర్ధ గంటకు 40,000 నా పిల్లలందరూ కష్టపడిచ్చారు. అలా 13 ఎపిసోడ్స్ చేయగలిగా, ఎపిసోడ్ చేయలేకపోయాం. ఎందుకంటే డబ్బు లేక. కావాలి అని మేము ఎవరిని అర్థించటం లేదు. అవసరము అని ఎవరైనా ప్రోత్సహిస్తే తప్పనిసరిగా ప్రపంచానికే మహాజ్ఞానాన్ని చెప్పగలం. మాకు ఇది ఉందని మేము అడగటానికి జంపుతాం. ఇది అవసరమని మీరు చెప్పగలిగి మమ్మల్ని ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని జయిస్తాం. పిల్లరా, ఈరోజు ప్రపంచానికి అవసరమైన మహాజ్ఞానం ఈ గ్రంథం. దేవుని పిల్లల వినాశనాన్ని కోరుకున్న అపవాది ప్రారంభకాలం నుండి మన అంతాన్ని చూసింది తప్ప ఏ ఒక్కడిని కూడా తప్పించుకోకుండా కట్టుదిట్టమైన భద్రతల మధ్య దేవుని కుమారుని బంధించింది. యేసుక్రీస్తు మహాజ్ఞాని లోకానికి వచ్చినప్పుడు నా పాదాల ముందు సాష్టాంగపడమని అడిగగలిగినదంటే అప్పటికే ప్రపంచంలో దాని నెట్వర్క్ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఇదంతా చదువుకున్న వాళ్ళు నువ్వు నాకు సాగిన పడితేవా, నాకు అప్పగింపబడిన ఈ భూలోక రాజ్యాలన్నింటినీ నీకు ఇస్తాను అంటే సొమ్ము ఒకటిది, సోపు ఒకటిది. ఈ మాట వలన ప్రకృతి నిర్మాణం జరిగిందో ఆ ప్రకృతిలో ఉన్న సంపదనంతటిని తండ్రి తన పిల్లలు వదిలిస్తే ఆ సంపదను జుర్రుకుంటూ కన్న తండ్రిని ప్రక్కకు పెట్టిన దేవుని కుమారుని గాథది. ఇలా ప్రపంచంలోని కోట్లాది మంది మనుషులు నాశనానికి వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో ఎలాగైనా కాపాడాలి అనే ఆలోచన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఆశయం. ఇంటర్నేషనల్ అయ్యగానే ప్రపంచ దేశాల్లో ఎక్కడి వీళ్ళకి ఎక్కడ ఎక్కడ ఎంత సొమ్ము వచ్చేస్తుందో అని మీరు మా కొరకు ఏమీ ఆలోచించిన అవసరం లేదు. దేవుని పిల్లలారా, మహాజ్ఞానం మా దగ్గర ఉంది. యేసు దగ్గర మహాజ్ఞానం ఉంది, అపోస్తలుల యొక్క మహాజ్ఞానం ఉంది. వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేశారు ప్రారంభ శతాబ్దం. పరిచయం చేసిన 58 ఏళ్ళకే జ్ఞానం కూలిపోయింది, జ్ఞానం సమాధి చేయబడింది. సాతాను తన జ్ఞానాన్ని దేవుని జ్ఞానంలో కలిపేసి ఇదే దేవుని జ్ఞానం అని చెప్పడం ప్రారంభించింది. మంచి చెడులు జరిగని పరిస్థితులు దేవుని కుమారుడు ఏది నిజమో ఏది అబద్ధమో అన్న ఆలోచన, వివేచన, పరిశోధన బైబిల్ పై లేనందున
ఈరోజుకి ఈరోజుకి కూడా అండి మన పిల్లల్ని డాక్టర్లు చేయాలనుకుంటా, మన పిల్లల్ని ఇంజనీర్లు చేయాలనుకుంటా, విదేశాల్లో ఉద్యోగాలు రావాలి అనుకుంటాం, లేదా ఒక మినిస్టర్ని చేయాలి అనుకుంటాం. కానీ నా బిడ్డను దేవుని కొరకు పెంచాలి అని ఏ తండ్రి ఈరోజు అనుకుంటున్నారు చెప్పండి. ఈ మహాజ్ఞానాన్ని నేర్పించాలి నా బిడ్డలకని, నశించిపోతున్న ఈ మానవ ఈ జీవితాలకు నా బిడ్డ ఒక దారి చూపే నాయకుడు కావాలి అని ఈరోజు ఏ క్రైస్తవ తల్లి అనుకుంటుంది, ఏ క్రైస్తవ తండ్రి అనుకుంటున్నాడు మీరు చెప్పండి. అనుకోవటం లేదు. ఈవెన్ ఒక రెవరెండ్ అనుకున్నాయన, ఒక బిషప్ అనుకున్నాయన, లేదా నేను ఒక గొప్ప ప్రసంగికుడు అనుకున్నాయన, వాళ్ళ పిల్లల్ని విదేశాల్లో సెటిల్ కావాలని, ధనవంతులు కావాలని, విలాసవంతమైన జీవితాలు గడపాలని, ఇంజనీర్స్ కావాలని, డాక్టర్స్ కావాలని కోరుకుంటున్నారు. వచ్చి దేవుని సేవకులను చెప్పుకున్న వారు కూడా మెడికల్ కాలేజీ అని ఇంజనీరింగ్ కాలేజీ అని కడుతున్నారే తప్ప దేవుని విజ్ఞాన కళాశాలను కట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలియకపోవటం, వాళ్ళకి బైబిల్ రాదు. ప్రారంభ శతాబ్దంలోనే దేవుని జ్ఞానములో సాతాను తన జ్ఞానాన్ని పెట్టేసింది, దూర్చేసింది. అందువలన దేవుని జ్ఞానం దేవుని జ్ఞానంగా కాక దయ్యపు జ్ఞానంగా మారిపోయింది. దే బైబిల్ను పట్టుకుంది 2వ అధ్యాయం దశలోనికి పత్రిక 2వ పత్రిక 6వ వచనం 7వ వచనం కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని. వాడు వచ్చేసాడు, వాడి కాలంలో వాడు వచ్చేసాడు, వాడి ఉనికి వాడి టైం అది, వాడి టైం అది. ఆ రోజు వాడి అవకాశం, వాళ్ళకు అనుకూల పవనాలు. ఒకరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురులేదు భారతదేశం, తరువాత జనతా ప్రభంజనం, ఆ తరువాత మళ్ళా జనతా కూలిపోయింది, ఆ తరువాత భారతీయ జనతా పార్టీ ప్రభంజనం, ఇప్పుడు అది కూలిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతిదీ కూడా వాటి వాటి కాలాల్లో సంభవిస్తాయి. మహాజ్ఞానం లోకానికి పరిచయం అవుతున్న రోజుల్లో దేవుని వాక్యం అనే కొత్త నిబంధనలోని అమోఘమైన జ్ఞానాన్ని దేవుని ప్రపంచానికి పరిచయం చేస్తున్న రోజుల్లో అపవాది వాడి కాలంలో వాడు వచ్చేసాడు. మంచి టైంలో గురి చూసి ప్రవేశించాడు వాడు. 7వ వచనం చదివితే మీరు ధర్మ విరోధ సంబంధమైన సీక్రెట్ మర్మము ఇప్పటికీ క్రియ చేయించున్నది. క్రీస్తు శకం 54కి ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికీ, అది ఇప్పటికంటే ఆనాటి నుంచి ఇప్పటి వరకును, ఇప్పటికంటే ఈవేళ అనుకోకండి, 2004 కాదు, 2004 కాదు, క్రీస్తు శకం 54 అప్పటికి, అప్పటికే ధర్మ విరోధి, ధర్మ విరోధి వానికి సంబంధించిన జ్ఞానాన్ని పని చేయించేస్తుంది, క్రియ చేయించినది. ఎంతవరకు, ఎంతవరకు అంటే 8వ వచనంలో అంటున్నాడు ధర్మ విరోధి బయలుపరచబడాలి అంటున్నాడు. ధర్మ విరోధి బయలుపరచబడును. ఈ ధర్మ విరోధిని బయలుపరిచి నా పిల్లలు ఎవరు అని అడుగుతున్నాడు దేవుడు. ధర్మ విరోధిని బయట పెట్టలేరా మీరు ఎవరైనా? ధర్మ విరోధిని బయట పెట్టలేరా మీరు ఎవరైనా? ఇంత అన్యాయం జరుగుతుంది నా కుటుంబంలో, నా కుటుంబం కుప్పకూలిపోతుంది అంటున్నాడు దేవుడు. భూమి మీద ఉన్న కుటుంబములన్నీ ఏ తండ్రిని బట్టి కుటుంబములను పిలువబడుచున్నావో అంటున్నాడు ఎఫ్సి పత్రికలో పౌలు. భూమి మీద ఉన్న ఈ పిల్లలందరూ సాక్షాత్తు కన్న తండ్రి ఆ మహాదేవుని పిల్లలే. ఈ కుటుంబం అంతా కుప్పకూలిపోతుంది ఈరోజు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. దేవదూతలు దేవుడు సింహాసనం మీద ఉన్నప్పుడు కోటానుకోట్ల దేవదూతలు చేసుకున్నాడు ఆయన, చేశాడు ఆయన. ఎవరికోసమో తెలుసా?
మన కోసం, మన కోసమే మనం రాబోతున్నామని, ఈ ప్రకృతి వెడలో పడుండబెట్టాలని, ఈ ప్రకృతిలో చల్లగా నిద్రపోవాలని, ఈ ప్రకృతిలో తన కొరకు తన బిడ్డలు బ్రతకాలని క్రీస్తు అంతటి వాడు కావాలని కరలు కన్నాడు తండ్రి. అది నిన్న మొన్నటి కళ కాదు, ప్రకృతి పుట్టక మొన్నటి కళ. ఆ కళకు రూపమే విశ్వ ఆవిర్భావం జరిగింది. ఆ కళకు రూపమే విశ్వ ఆవిర్భావంలో విశ్వానికి ప్రధాన కారకుడైన దేవుని కుమారుడు పుట్టాడు. మనమే ఆయన పిల్లలు. ఈ ప్రకృతిలో ఉన్న ఈ పిల్లలందరూ కోటానుకోట్ల దేవదూతల సపరిగలలో ఉండవలసిన వారి ఏలికలై, రాజులై, యాచకులై, దేవుని సొత్తై, ప్రజలై, పరిశుద్ధులై ఉండవలని అనుకున్నాడు. మనం రాజులు కావాలని, మనం దేవుళ్ళు కావాలని, మనం ఆయన పిల్లలు కావాలని, మనం ఆయన స్వాస్థ్యం సొత్తు అని, మనం ఆయన సొత్తుట, మనం ఆయన సొత్తు. ఆ పదం ఎంత చక్కగా పేతులు రాశాడు. మనం ఆయన సొత్తుట. ఒక తల్లి తన బిడ్డను చూసాడు, నా బంగారం అంటారు, నా బంగారం, నా వెండి కొండ, నా వజ్రం. అది కన్న తల్లికి తెలుసు బిడ్డ మీద ఉన్న మమకారం ప్రేమది. భూమి మీద దేవుడు ప్రసాదించిన ఈ బిడ్డ నీవున్న కొంతకాలంలో ఆమె నీకు ప్రసిద్ధి కొండ అయితే, ఒక బంగారు కొండ అయితే, కోట్ల సంవత్సరాల కిందటి తన అనాథ సంకల్పంలో మీరు కావాలని కోరుకొని మీ తల్లి గర్భాలలో నిలబెట్టిన మీ కన్న తండ్రికి మీరు ఎవరు అంటున్నారు బైబిల్లో? మీరు నా సొత్తు. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని మొదటి పేతురు 2:9 చెప్పాడు. మనం ఆయన సొత్తుట. సృష్టికర్తకు నేను సొత్తు అయినప్పుడు నా తండ్రి నా మీద పెట్టుకున్న ఆశలు, ఆయనకు వ్యతిరేకముగా పనిచేయించిన ధర్మ విరోధిని పట్టి ప్రపంచ దేవుని పిల్లల మధ్య, సోదర సోదరీమణుల మధ్య నిలబెట్టి హతమార్చే మహానాయకుడు ఈ ప్రపంచంలో పుట్టలేదా? మీ గర్భాన పుట్టలేదా? మీ గర్భాన దేవుడు ప్రసాదించలేడా? ప్రసాదించినా నువ్వేం చేయగలుగుతున్నావు? ప్రసాదింపబడ్డ నువ్వేం చేయగలుగుతున్నావు? ఈరోజు ధర్మ విరోధిని, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియేట్ చేయుచుండగా ఆ ధర్మ విరోధి బయలుపరచబడాలి. ఆ ధర్మ విరోధి బయలుపరచబడకపోతే 8 చూడండి, అద్భుతంగా ఉన్నాయి. ధర్మ విరోధి అప్పుడు ఆ ధర్మ విరోధి భరత బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయబోతున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని భూలోకానికి పంపి శత్రు సంహారం జరిగించాలి అంటే భూమి మీద ఉన్న దేవుడు కుమారుడు అయిన నీవు ధర్మ విరోధిని బయట పెట్టుచున్నావా? ఆగమనం ఎందుకు జరగలేదు? యేసు ఆగమనం ఎందుకు జరగలేదు? ప్రపంచం ఎందుకు వినాశనం కాలేదు? ఇదిగో త్వరగా వస్తానని చెప్పి వెళ్ళిపోయిన తండ్రి యేసుక్రీస్తు 2004 అయినా ఈనాటి వరకు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, అసలు ఉన్నాడా, అసలు ఆయన దేవుని కుమారుడేనా అని ప్రపంచం హాస్యాస్పదంగా హేళన చేస్తున్న ఈ రోజుల్లో ఏ ధర్మ విరోధి సమాజాన్ని ఆవహించి, ఏ ధర్మ విరోధి నాస్తికుణ్ణి, అవిశ్వాసిని ఆవహించి, ఏ ధర్మ విరోధి నామకాంత వేషధారణ క్రైస్తవుని ఆవహించి హేళన చేయిస్తున్న ఈ రోజుల్లో నీ తండ్రికి జరుగుతున్న అవమానానికి నడుం కట్టి బిగించి శత్రువును బయలుపర, శత్రువును బయటపెట్టే అధికారము జ్ఞాన గ్రంథమైన వీరఖడ్గము దేవుడు నీ చేతికిచ్చిన, ఎవడు శత్రువో, ఎవడు దొంగో, ఎవడు అబద్ధికుడో, ఎవడు దొంగ బోధకుడో ఈ సమాజం చెప్పలేకపోతుంది. హామీ వచ్చేస్తుంది, ధర్మ విరోధి బయలుపరచబడాలి. ఎవరు బయలుపరుస్తారు? నేనా నువ్వా? దేవుడా? నువ్వు నేనే. నీ మధ్య ఉన్న విరోధి ఎవడో నువ్వు కనిపెట్టి వీడే విరోధిని అప్పగించే సత్తా క్రైస్తవ ప్రపంచానికి లేదు. కనుక జైశాలి సింహగర్జనలో ఆ పాట చూశారు, ఆ సాహిత్యం ఎవరు అనుకున్నారు? ఎవరు ఇలాంటి పాటలు కట్టలేరండి, కట్టరు భయం. ఎవడు ఈ పాట కట్టలేదు, ఇలాంటి పాటలు కట్టడం. దేవుడు ఉన్నాడు, సంతోషం, కానుకలు ఇచ్చే, శుభం కలుగుతుంది, మాకు అది ఇచ్చే, మాకు ఇది ఇచ్చే, ఏ కదండి పాటలు అండి.
ఒక్కసారి ఆ పాట వినండి. మీకోసం ఈ పాటలో, ఈ పాటలోని ప్రతి మాట మీకోసం. ఇది దేవుని మనసులోని, మీ కన్న తండ్రి మనసులోని ఆవేదన. మీలో ఉన్న పౌరుషాన్ని రేకెత్తించాలని, అది చావైనా రేవైనా మీరే తేల్చాలని, ప్రపంచ చరిత్రకారులు అని మీసం మెలుసుకుని క్రీస్తు మీద బురద జల్లుతున్నప్పుడు, ప్రపంచ చరిత్రకారులు కాదు చరిత్రహీనులు అని నేను రాశాను అంటే, చేవలేని వాళ్ళు కనుక నోరు మూసుకొని పడున్నారు వాళ్ళంతా. ధైర్యం చాలు రావటానికి నా యేసుని, నన్ను కన్న నా తండ్రి ఒక్క మాట, ఆయన అప్పగించిన మాటలోని అనగా దేవుని జ్ఞానంలోని బైబిల్ని ఒక్క మాట ఎవడైనా ఆడితే మీరు ఊరుకున్నా నేను ఊరుకోను. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ ధర్మాభివృద్ధిని బయలుపరిచేది ఎవరు? మనమే. ఎలా బయలుపరచగలరు ఆలోచించండి. రాత్రి నువ్వు బయలుపరచకపోతే తర్వాత ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత వాణ్ణి నాశనం చేస్తాను అంటున్నాడు. ఎప్పుడు? తమ్ముడుగా భూమి మీద వాడిని బయట పెట్టగలిగితే నువ్వు అన్నగా ఆయన మహాయుద్ధానికి రాబోతున్నాడు. అదే ప్రపంచ నాశనం, అదే విశ్వ నాశనం. శత్రువును హతమారుస్తానని అతను బయలుదేరే ముందే, మన అన్న వచ్చే ముందే, ఆయన ఆగమనమునకు ముందు మహా తేజస్సు ప్రారంభమవుతుంది అంటున్నాడు. మహా వెలుగు ఆయన నుంచి వస్తుంది అంటున్నాడు. ఆ వెలుగులో కోటాను కోట్ల సూర్యులు తేజస్సు కంటే ఆ తేజస్సులో మన అన్నయ్య మహానాయకుడు ఆయన రాబోయినప్పుడు, ఆయన వస్తున్నప్పుడు తన నోటి ఊపిరి చేతే వాడిని సంహరిస్తారు అన్నాడు. తన ఆగమన ప్రకాశం చేతే వాడు బూడిదైపోతాడు, నాశనం అయిపోతాడు అంటున్నాడు. మన అన్న రావాలి అని మీరు కోరుకుంటే, మన అన్న శత్రు సంహారం చేయాలని మీరు అనుకుంటే, తమ్ముళ్ళుగా వాడిని పట్టి బంధించండి. తమ్ముళ్ళుగా వాడిని పట్టండి, వాడిని శత్రువుని పట్టి సమాజంలో నిలబెట్టండి. సంహారణ ఆయనది, శత్రు సంహారం ఆయనది. శత్రువును బయట పెట్టడం బాధ్యత మీదైతే ఆ శత్రువుని సర్వనాశనం చేసే బాధ్యత ఆయనకిచ్చాడు తండ్రి. ధర్మ విరోధ సంబంధమైన మరణం క్రీస్తు శకం 54కి క్రియ చేయుచున్నది అన్నాడు. చూస్తారా ఎలాంటి క్రియ చేస్తుందో? చూసారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక సుమారు క్రీస్తు శకం 58లో రాయబడింది. క్రీస్తు శకం సుమారు 58లో ఈ పత్రికను పౌలు కొరింథీ సంఘానికి ఈ మొదటి ఉత్తరాన్ని రాస్తూ 10వ వచనం మొదటి అధ్యాయంలో, సహోదరులారా మీలో మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని, కక్షలు లేక ఏక మనస్సుతో ఒకే తాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొని వచ్చిన్నాను. 58లో రాస్తున్నాడండి ఉత్తరాన్ని. అప్పటికి క్రీస్తు మరణించి 25 సంవత్సరాలు మాత్రమే అయింది. ఈ కాలాన్ని మీరు జాగ్రత్తగా లెక్కించాలి. అప్పటికి యేసు వెళ్ళిపోయి 25 ఏళ్ళయింది. యేసు వెళ్ళిపోయిన 25 ఏళ్ళకే పౌలు ఆరంభించిన ఈ మహావిప్లవములో ఆరంభమైన ఆనాటి సంఘం, యూరప్లోని ఈ సంఘం ఎలా అయిపోయిందంటే 25 ఏళ్ళకే. 11వ వచనం మీరు కలహములు కలవని మిమ్మల్ని ఊర్చిట్లు యోగించి వారి వలన వినవచ్చు. అవి ఎలాంటి కలహాలు అంటే 12, మీలో ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను పేతురు వాడను, ఇంకొకడేమో క్రీస్తు వాడను. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? 13వ వచనం ఈ పౌలనే నేను మీ కొరకు సిలువేయబడ్డానా? నా పేరు పెట్టుకున్నారు మీరు, నా నామాన్ని మీరు బాప్తిసం పొందారా? ప్రశ్నిస్తున్నాడు.
విభజన. క్రైస్తవ సంఘంలో చీక ఏకత్వంలో విభిన్నాన్ని విభిన్నత్వాన్ని తీసుకొచ్చింది. వాడు కనబడడు. ధర్మ విరోధి ఇప్పటికే తన క్రియ చేయించినది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించినది. ఆ క్రియలో ఏమైందంటే ఆరంభ సంఘాల్లో మొక్కలు ఆరంభ సంఘంలో మొక్కలైపోవడం ప్రారంభమైంది. సిల్వర్ జూబ్లీ 25 ఏళ్లకే సంఘం గోల్డెన్ జూబ్లీ చేసుకోలేదు, డైమండ్ జూబ్లీ చేసుకోలేదు. 25 ఏళ్లకే సంఘం ఆరంభమై పెంతెకోస్తు పండుగ దినమున యెరూషలేములో 3000 మందితో ఆరంభమైన ఈ సంఘం పతనానికి చేరిపోతుంది చూడండి. ముక్కలుగా విడిపోయింది. నాలుగు పీసెస్, 4 ముక్కలు. ఒకడు పౌలు వాడు, ఇంకొకడు అపొల్లో వాడు, మరొకడు కేఫా వాడు, ఇంకొకడు క్రీస్తు వాడు. మహావీరుడై ఆనాటి పౌలు ఎన్నో త్యాగాలు చేసి సవాళ్లు చేసి నిలబడ్డాడు ఆనాటి సమాజానికి. గలతి పత్రిక, క్రీస్తు శకం 58 ఏమనిస్తున్నాడు చూడండి. గలతి సంఘానికి ఆశీర్వాదం లేదు. మొదటి అధ్యాయం 6 గలతీయులకు రాసిన పత్రిక 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన నీ తండ్రిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తొట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం వచ్చినది. ఏమండి పతనం ఎప్పుడు ఆరంభమైంది? ధర్మ విరోధ సంబంధమైన ఈ మర్మము ఎప్పటి నుంచి పనిచేస్తుందనుకున్నారు? పౌలు కాలంలోనే ఆరంభమైంది. ధర్మ విరోధి ఎలా వచ్చిందట లోపలికి? ఎలా వచ్చారు? 2:7 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త భిన్నమైన సువార్త దేవుడు కాని దేవుడు, తల్లి కాని తల్లి, అపోస్తలులు దొంగ అపోస్తలులు, బోధకులు దొంగ బోధకులు, ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు. చూసారా వాడి బ్రాండ్ ఎలాగుందా? అబద్ధాలు ఉండదు అంతకుముందు ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉండదు బోధకులు. నోటు దొంగ నోటు, దొంగ నోటు అని దాని మీద ఉంటే మీరు మారుస్తారండి, మీరు పట్టుకెళ్తే మిమ్మల్ని మూసేస్తారండి. కనుక దొంగని దాని మీద ఉండదు, అసలు కరెన్సీలాగే ఉంది, సేమ్ అదే కలర్ అదే పేపర్. మోసపోయింది క్రైస్తవ్యం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఆనాటి నుండి క్రియ చేస్తుంది, కానీ క్రైస్తవ్యం మేలుకోలేదు సోదరా, క్రైస్తవ్యం పట్టించుకోలేదు, అంతరించిపోయింది. వాస్తవం అంతరించిపోయింది, సత్యం అస్తమించింది. ఆ రోజే భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. ఏంటి మన గలతి సంఘం? బర్నబా, తిమోతి, తీతు, ఎపఫ్రదితు, త్రోఫిము, ఏంటి మన గలతి సంఘమే? అయ్యా భిన్నమైన బోధ తట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. 7 చూడండి, అది మరి ఒక సువార్త కాదు, ఇలాగే సేమ్ డిటో, అది మరి ఒక సువార్త కాదు, యేసుక్రీస్తు సువార్తనే చెరుపగోరి మిమ్మల్ని కలవరపరిచే వారు కొందరు ఉన్నారు. ఎంటర్ అయిపోయారు ఏజెంట్లు ఎప్పటికీ, ఇప్పుడు కాదు, ఇప్పుడు మొన్న పట్టుకెళ్ళిపోయాడు 14 లక్షలు, 14 లక్షలు. అంత అవసరం అండి డబ్బు? ఎంత ప్రాపర్టీ ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయండి ఆయనకి, ఎన్ని కోట్లు, అన్ని కోట్లు అవసరమా క్రైస్తవుడికి? సువార్తకు అన్ని కోట్లు అవసరమా? మెడికల్ కాలేజ్ అవసరమా దేవుని జ్ఞానాన్ని పంచడానికి? ఇంజనీరింగ్ కాలేజ్ అవసరమా దేవుని జ్ఞానాన్ని పంచడానికి? ఆలోచించండి మీరు, నేను అన్యాయంగా మాట్లాడటం లేదు. ఒకవేళ మీరు ఆయన తీసుకొస్తే పోటీకి సిద్ధం.
లోక జ్ఞానమును వెర్రితనముగా మార్చి ఉన్నాను అని దేవుడు చెబితే, లోక జ్ఞానమని ఇంజనీరింగ్ కాలేజీ కట్టి మీ దగ్గర డబ్బులు కండుకుంటున్నాడు, అది మీరు ఇస్తున్నారండి బకెట్లతో, లక్షలు లక్షలు ఇస్తున్నారు ఎవరికి? దొంగకి, దొంగకి. నేను చాపట్టస్తున్న అవుతాను అనుకుంటున్నారా? అతను అన్నను నేను. ఈరోజు అందులో సీటు కావాలా మీకు? డొనేషన్ 3 లక్షలు కట్టాలి. క్రైస్తవులకైతే కన్స్ట్రక్షన్, అది మరి ఒక సువార్త కాదు. క్రీస్తు సువార్తని చెరుపగోరి మిమ్మల్ని కలవరపరిచే వారు ఉన్నారు, వచ్చారు వాళ్ళు అప్పటికే. ఇప్పుడు కాదు, మీరు 2004లో ఇలాంటి దొంగలను చూస్తున్నారు. ఈరోజు వీళ్ళంతా సాతాను గూఢచారులు. మీరు ఎవరనుకుంటున్నారు వీళ్ళని? వీళ్ళని ఎవరనుకుంటున్నారు? వీళ్ళే సాతాను గూఢచారులు. ఎంత డబ్బు మిగిలింది? 4 లక్షలు. ఏం చేస్తారు? పంచుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు? లోకల సంఘ కాపరులు, దేవుని ముసుగులో దోపిడి. ఆలోచించండి, నాకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు పౌలు. గుర్రాల మీద తిరిగి యేసుక్రీస్తును అంగీకరించిన వారిని చెరసాలలో బంధించే ఆధిపత్యాన్ని అధికారాన్ని కలిగిన ఆనాటి పౌలు తనకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కొత్త నిబంధన క్రైస్తవ్యం ఇది. అబ్రహాము నాటి ఆశీర్వాదకరమైన సంగతులు చెప్పకండి. అబ్రహామును దీవించాడు, కానీ ఆయన దీవించబడినా అలాంటి టెంట్ వేసుకొని బ్రతికాడు. కోటలు కట్టలేదు బిడ్డ, విలాస మందిరాలు కట్టలేదు బిడ్డ, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ పాలుతేనులు ప్రవహించే పాలస్తీనాను అబ్రహాము దించిన ఆశీర్వదించిన అతడు గాని, అతని కొడుకు గాని, అతని మనుమడు గాని అబ్రహాము ఇస్సాకు యాకోబులు గుడారములలో నివసించుచున్న రాయబడింది. అంత డబ్బుంటే కోట కట్టించేదో రాజమండ్రి అంత కోట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇస్రాయేలీలో ఉన్న మట్టి, ఆ మట్టికి ఉన్నటువంటి సారం, వాళ్ళు చేస్తున్నటువంటి పరిశోధనను ఆలోచించి ఇస్రాయేలీలు నిపుణులను తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆయన మీ నేలను మీరు ఎలా పండించగలుగుతున్నారో అలాంటి పంటలు ఈ భారత ఈ ఆంధ్ర రాష్ట్రంలో పండించమన్నాడు. కొన్ని కోట్ల రూపాయలు ఇస్తుంది ఇప్పటికీ గవర్నమెంట్. మొన్నే ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తీసిపడేశారు. ఇక్కడ పార్టీ బిల్డింగ్స్ డెవలప్మెంట్ వద్దకి భయపడతాను అనుకుంటున్నారా మీరు? జయశాలి పీడీ సుందర్రా ఎవరికి భయపడ్డారు? అలాంటి దేశాన్ని కలిగిన అబ్రహాము అక్కడ గుర్రం వేసుకున్నాడు. అయితే ఎందుకయ్యా నువ్వేటి టెంట్లో ఇలాగున్నావు అని అడిగితే ఆయన అంటున్నాడు ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తున్నాడు వినండి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? పునాదులు లేని ఈ భూ ఈ విశ్వంలో తిరుగుతున్న గాలిలో తిరుగుతున్న ఈ మట్టి ముద్ద కంటే పునాదులు గల ఆ పట్టణము ఆ పరలోకం కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు చూడండి. భూమికి పునాదులు లేవన్న సంగతి ఆయన ఎప్పుడూ చెప్పేశాడు. పునాదులు లేని భూమి మీద అంతస్తుల భవనాలను నిర్మించుకొని కులుగుతున్న విలాసవంతమైన దేవుని సేవకులని చలామణిలో ఉన్న ఈ దొంగ భక్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? ధర్మ విరోధిని బయట పెట్టకపోతే మా అన్న ఆగమనం జరగదు. నేనేమైపోతానో వీళ్ళంతా నా మీద ఏం కుట్ర పన్నుతారో. ఆనాటి యూదులందరూ యేసుని సేవకు అప్పగించినట్లుగా ఈ రోజు ఈ ప్రపంచంలో ఉన్న దొంగ సేవకులందరి వలన నాకు ప్రాణాపాయం తప్పదు. అయినా ధర్మ విరోధిని బయట పెట్టకపోతే యేసు ఆగమనం జరగదు. యేసు ఆగమనం జరగాలి. పాతాళంలో పరదేశ అనే ప్రాంతంలో ఉన్న దేవుని సేవకుడు ఆ ప్రకటన గ్రంథంలోని 6వ అధ్యాయం 9-14 వచనాలు చదివిస్తుంటే భూమి మీద మరణించి దేవుని కొరకు పరదేశంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోకుండా వాళ్ళు ఎలా ఇబ్బంది పెడుతున్నారో చూడండి తండ్రిని.
నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము ఆ భూనివాసులను ప్రతిదండన చేయక ఉంటావయ్యా, నువ్వు ఎందుకయ్యా వాళ్ళని ఇంకా కనికరిస్తున్నావు? ఎందుకు వాళ్ళు అలా విడిచిపెడుతున్నావు? వాడు ఏమైనా మారతారనా? మారతారని కాదు, నా బిడ్డలను నేను పుట్టించబోతున్నాను ఈ ప్రపంచంలో. వారి వలె చంపబడేవాడు రాబోతున్నారు. సహోదరుల లెక్క పూర్తి యగు వరకు కొంచెము కాలము తగ్గండి అని చెప్తున్నాడు. చూడండి, రాబోతున్నారు. ధర్మ విరోధిని బయలుపెట్టబోయేవాడు రాబోతున్నారు. అది 20వ శతాబ్దం మధ్య కాలంలో ఆరంభమైంది. 20వ శతాబ్దం మధ్యకాలంలో ఆరంభమైంది ధర్మ విరోధుల్ని ఒక్కొక్కడిని ఈ ప్రపంచ విశ్వ స్క్రీన్ మీద ఈ తెర మీద పట్టి అప్పచెప్పబోతున్నాం. ధర్మ విరోధి బయలుపరచబడాలి. భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. 2వ అధ్యాయము అదే పత్రిక, గలతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు మరణము ద్వారా అపోస్తులు జయకీర్తనాన్ని ఎగరవేశారు ప్రపంచంలో. యేసు విప్లవానికి ఊపిరి పోశారు వాళ్ళు. ఆనాటి విప్లవాన్ని మట్టి కరిపించిందండి ఇది శత్రువు. ఆనాటి విప్లవాన్ని పాడు చేసిందండి ఈ శత్రువు. యేసు ఆగమనం జరగకుండా, యేసు రాకుండా ఉండాలి అంటే అది బతకాలి. యేసు వస్తే ఇది చావాలి. ఇది నిత్య నరకానికి పోవాలి. ఇది నిత్య నరకానికి పోకుండా ఉండాలి అంటే యేసు ఆగమనం ఆపాలి. యేసు ఆగమనం ఆపాలి అంటే ఉన్న ప్రపంచ తమ్ముళ్ళు, యేసు తమ్ముళ్ళు వీడిని గుర్తించకుండా ఉండాలి. అర్థమైందండి? 5 గారు 10 నిమిషాలు ఎక్కువ చెప్పండి చెప్పండి అన్నారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? లింకు ఆలోచించండి. లింకు ఆయన తమ్ముళ్ళైన భూప్రపంచంలో ఉన్న 200 కోట్ల మంది క్రైస్తవులు. ధర్మ విరోధిని ధర్మ విరోధి అనుకోవటం లేదు, వీడే ధర్మము, వీడిదే ధర్మము అనుకుంటున్నారు. వీడే ధర్మము, వీడు దేవుని సేవకుడట, వీడు యాజకుడట, వీడిని మనం ఏమీ అనకూడదట. మళ్ళీ ఏమని చెప్తారండి? దేవుని సేవకుడు అనకూడదు, జాగ్రత్త, శపించబడతా. ఆ మాటకు దొరికిపోతున్నారండి, ఆ మాటకు భయపడిపోతున్నారు. మనల్ని దాసులుగా చేసుకున్న వల్లనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల జరిగినది. ఎవరటండి? గూఢచారులట. ఎవరికి గూఢచారులు? వీళ్ళందరూ ఎవరు గూఢచారులు? సాతాను ఏజెంట్లు వీళ్ళు. వీళ్ళకి మీరు భయపడుతున్నారు, భయపడిపోతున్నారు. అది అయ్యి బాబు అలా జన్మ జరుగు అనేస్తున్నాడు. ఈయన ఏమైపోతా? పురుగులు కూడా చావాలి ఏ రోజు నాకు. ఇప్పటికే సింహం చచ్చిపో, సింహం ఇది. ప్రపంచంలో ఎందరో దొంగల్ని పట్టి తెచ్చి బాహాటంగా ప్రపంచానికి అప్పగించినంత వరకు నిద్రపోను. వాడెంతటి వాడైనా చూసారా సైన్యాన్ని? 18 నుంచి 25 ఏళ్ళు చివరకు కుంటివాడు సహితం చిన్న ఆయన. క్రీస్తు విప్లవ రక్తం వేడెక్కుతుంది వాళ్ళలో. తండ్రి యొక్క ఆవేదన వాళ్ళ గుండెల్లో మంటలుగా రగిలిపోతున్నాయి. మండారు వీళ్ళు, మండుతున్నారండి. ఒక ఈస్టు కూడా వాళ్ళనే కాదు, ఈరోజు ప్రపంచం అంతా మండుతున్నారు. ధర్మ విరోధిని అప్పగించాలి. ఎందుకంటే ప్రారంభ శతాబ్దంలోనే, ఆనాటి ప్రారంభ సంఘాలలోనే వీడు ఎలా ప్రవేశించారట? మనలను దాసులుగా చేసుకున్న వల్లనే. క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుట, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల జరిగినది. 5వ వచనం, సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎంత పోరాటం చేశారండి వాళ్ళు. దొంగ బోధకులతో పోరాటం ఉండరు. వాళ్ళు బ్రతికున్నంత వరకు దొంగల ఆటలకు సాగనవ్వలేదు వాళ్ళు. ఆ తర్వాత అలాంటి నాయకులు లేకుండా పోయారు ఈ ప్రపంచానికి.
క్రీస్తు బోధ కలుషితమవుతున్న రోజుల్లో ప్రారంభ శతాబ్దంలో వాడిని ఆపగలిగే ఆనాటి ఆ వాడి తరములో ఆ తరువాతి తరాలలో లేకపోవటమే వాళ్ళు విజృంభించారు. వాళ్ళు విజృంభించారు. మొదటి యోహాను, మొదటి యోహాను 2వ అధ్యాయం మొదటి యోహాను 2వ అధ్యాయం 18వ వచనం చిన్న పిల్లలారా, క్రీస్తు శకం 96 ప్రకటన గ్రంథం ముందున్న పుస్తకం ఉండేది. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. ఏది? క్రీస్తు శకం 96 కడవరి గడియ. అవును, ఇప్పుడు కాదు కడవరి గడియ, ఇప్పుడు కాదు అంచుదినం, ఇవి కాదు అంచుదినాలు అనుకుని ఇవే అంచుదినాలు అనుకుంటున్నారు. కాదు, యేసు రావటమే అంచకాలంలో వచ్చాడు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొని చిన్నాము. చూసారు ఎన్ని మెలకువలు రాశాడు అండి. ఎప్పుడు బయలుదేరారట వీళ్ళు? మొదటి శతాబ్దంలో అండి. మొదటి 100 సంవత్సరంలోనే క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఇప్పుడు ఎత్తనా మనం ప్రళయ గర్జన అంటే ఎంతవరకు ఏమైంది పోయా? 1900 సంవత్సరాలుగా క్రీస్తు విరోధుల ముగ్గు పాదాల కింద క్రైస్తవ్యం నలిగిపోతుందండి, నలిగిపోతుంది. 1900 సంవత్సరాలుగా దేవుని మహాజ్ఞానము, యేసు ప్రారంభించే విప్లవం వాడి పాదాల కింద నలిగిపోయింది. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చిన వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారని, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకుని చున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ మన సంబంధులు కారు. అయ్యగారు చెప్తున్నారు, అయ్యగారు చెప్తున్నారు, అయ్యగారు సందడి అయ్యగారా నీకు, అయ్యగారా క్రూర మృగం అది, రక్తపిశాచి, ధనమధాంతుడు, డబ్బు పిచ్చి, క్రీస్తు విరోధి, దేవుని ముసుగులో క్రీస్తు విరోధి, బైబిల్ పట్టుకున్న క్రీస్తు విరోధి. నమ్మేస్తున్నాం మనం? బైబిల్ పట్టుకున్నాడు, తెల్లంగి ఏం చేసుకున్నాడు, నమ్మేశాం మనం? గెటో గెటప్, మోసపోతున్నావు క్రైస్తవుడా నువ్వు, మోసపోతున్నావు. ఇలాంటి వాళ్ళ గురించి తన 2వ పత్రికలో ఏమి రాస్తున్నాడు చూడండి. జవాన్ 1వ యోహాను కదండి, 2వ యోహాను చూడండి, 9:10, 9:10, 11 పక్క పుస్తకాలండి. ఆ రోజే ఏమి రాస్తున్నాడు వీళ్ళ గురించి? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి, ఆ బోధను విడిచి ఓవర్టేక్ చేస్తారట వీళ్ళు. ఆ బోధను విడిచి ఓవర్టేక్ ఎలా ఓవర్టేక్ చేస్తాడు చెప్పారు గారు. నిన్న పరలోకానికి ఎవడు వెళ్ళలేదు అంటే నేను వెళ్ళొచ్చాను అంటే ఓవర్టేక్ చేశాడు మరి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు, దేవునిని అంగీకరింపని వాడు పరలోకానికి ఎవరు రాలేదు అని దేవుడు అంటే నేను వెళ్ళొచ్చాను అంటాడు వీడు. మీరు అడుగుతున్నారా? మీరు అడుగుతున్నారండి? మీరు అడగలుగుతున్నారా? మీరు అడగరు కదా, అమాయకులు కదా బాబు. నిజమండి, మీరు ఇన్నోసెంట్స్, మీరు అమాయకులు. ఎందుకంటే అయ్యగారు నేను అనకూడదని మనకు చిన్నప్పుడు మన అమ్మ బాబు ఉప్పుపాలతో పోసేశారండి, కట్టిపడేశారు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడలా వాణిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఎంత అటెన్షన్ ఇచ్చాడండి అప్పుడు హెచ్చరిక. ఈసారి గేటు ముందు ఉంటుంది, బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. కానీ గేటు దగ్గరికి వెళ్ళాకపోతాం, బొమ్మను చూసి బెల్ల కొడతాం, ముందు కుక్కలు కట్టాలి, ఆ తర్వాత మనకు తెలిసిన వాళ్ళు రావాలి, అప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. భయ్యం కుక్క గర్జిందని చచ్చిపోతాం.
కుక్క కరిచిందంటే మీకు అర్థం ఏంటండి? మనల కరిచేనా పిచ్చి ఎక్కిపోవచ్చు అది కాదనుకుంటున్నారా మీరు? అది పిచ్చి కుక్కే కరవని అవసరం లేదు, నిన్ను కరిచేయకూడదు దానికి పిచ్చి ఎక్కుతుంది. అందుకే బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడినాడు కొడమీద ప్రసంగంలో యేసుక్రీస్తు. ఎవడైనను ఈ బోధను తేక, ఏ బోధను? ఈ బోధను, క్రీస్తు బోధను, సొంత బోధ కాదు. రే నువ్వు స్వస్థపరిచి ఎవరికి చెప్పకరా, యాయిర్ కుమార్తెను బాగు చేసిన తర్వాత జాగ్రత్త, నేను లేపేశానని ఎవరికి చెప్పొద్దు. అంటే నిజంగా వీడు లేపెత్తే నిలబడతాడండి ఈరోజు? నిజంగా వీడు కానీ చనిపోయిన వాడిని స్టేజీ మీద బతికించైతే, అంటే మార్చురి రూమ్లోంచి డెడ్ బాడీని తీసుకురావాలి, అంతేగాని ఇంట్లో నిద్రపోతున్నాడు తీసుకురాకూడదు స్టేజ్ మీదకి. డాక్టర్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి వీడి వీడి బ్రెయిన్ డెడ్, వీడి బ్రెయిన్ డెడ్, క్లినికల్ డెత్ అంటారు దాన్ని. సమాప్తం అయిపోయాడు వీడు అని చెప్పాలి. అప్పుడు సర్టిఫికేట్లు ఇస్తే ఇదిగో ఇలాంటి బల్ల మీద పడుకోబెట్టి నజరైడర యేసు నామమునలే అనాలి, అంతే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈరోజు స్వస్థత వరాలు ఉంటే ఆ వరాలను నాకంటే దేవుడు మరొకరికి ఇస్తాడంటే నేను అనుకోను. ఆ వరమే నాకుంటే ఈ టీవీ ప్రతినిధులందరినీ, ప్రపంచ దేశాధినేతలందరినీ, ఆ ప్రపంచ వార్తా సంస్థలన్నింటినీ కూర్చోబెట్టి ఛాలెంజింగ్ హీలింగ్ అంటానంటే యేసును ఎందుకు నమ్మము? నజరేయుడైన యేసు నామాన్ని లేపుతాను, డాక్టర్ నిలబెడతాను, చెక్ చేయండి బాడీని అంటాను. చచ్చిపోయాడని ఇవ్వాలి వాళ్ళు సర్టిఫికేట్, మైకులో చెప్పాలి, విలేకరులందరూ వినాలి. అప్పుడు చెప్తాను నజరేయుడైన యేసు నామమున లాజరు లే. యేసు నామాన్ని అవమానపరచటం లేదు, యేసు నామాన్ని మాట్లాడుతూ తండ్రిని అవమానపరుస్తున్నారు వీళ్ళంతా. ఎవడైనా ఈ బోధను తేక, నీ ఎందుకు వచ్చిన ఎడలా వాణిని నీ ఇంట చేర్చుకునవద్దు. ప్రైజ్లాడు బ్రదర్, శుభమని వాణితో చెప్పవద్దు. శుభం అంటే అర్థం ఏంటి? ఏం చెప్తారు శుభం? గుడ్ మార్నింగ్ అయ్యగారు, నమస్కారం. శుభమని వాణితో ఎవరైనా అలా చెబితే వాడు చేస్తున్న దుష్టక్రియలలో మీరు కూడా పాలివారు అవుతారు అన్నాడు. ఎప్పుడు ఈ మాట అన్నాడు తెలుసండి? క్రీస్తు శకం 96 చూసారా? ఎప్పుడైనా చదివారా? ఇది చదివినా ఇది మండగాదనుకుంటారు. ఆ చదివేసి ఏమనుకుంటారండి? ఇది మండగా ఎందుకంటే మీకు అక్కడ జంప్ ఇస్తాడు వాడు. గెంతకండి, గెంతే ఇంక అర్థం కలగదు, గెంతే. ఎందుకంటే అక్కడే వాడు ధర్మ విరోధి దొరికిపోతాడు, ధర్మ విరోధి అక్కడే దొరికిపోతాడు. ఆ ధర్మ విరోధి బయలుపరచబడ్డాడు అన్న స్టార్ట్ అయిపోతాడు అక్కడ. అన్న ఆగమనం ఆరంభమవుతుంది. అన్న ఆగమనం ఆరంభమైతే నువ్వు పట్టి బహిర్గతంగా నిలబెట్టిన వీడిని ఆగమన ప్రకాశం బూడిద చేస్తుంది. వీడిని విశ్వ వినాశనం ఆరంభమవుతుంది. ఇదంతా జరగకుండా ఆగాలి అంటే వాడు బ్రతకాలి, వాడు బ్రతకాలి అంటే మీరు మెలకువ లేకుండా ఉండాలి. అందుకే ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత, యుగ సంబంధమైన దేవత అంటే అదే, మరి అదే దేవత. క్రైస్తవుడు దానికి దాన్ని పడుతున్నాడు. నోటు పడిపోతే ఏం చేస్తామండి? తీసి అని ఊరుతోంది, దూలని పట్టింది ఏమండి, కింద పడిపోయింది అనుకోండి, తీసి జాగ్రత్తగా ఊరేసి దూలి పెట్టుకోండి. బైబిల్ పడితే ఇలా కొడతా. అంటే ఈ మహాజ్ఞానం అది ఎంత చిరాకయ్యాన్ని అయితే ఎందుకు ఇలా అయిపోయావు నువ్వు? దేన్ని కొట్టాలో దాన్ని కొట్టకుండా ఏ పాపం పెరుగుతుంది దీన్ని కొడతావు ఏంటయ్యా? నువ్వు ఎవరి సంబంధం? నీ క్యారెక్టర్ ఎవరిది? ఆలోచించండి. ఎవడైనా నువ్వు ఈ బోధము తేక మీ యుద్ధకు వచ్చిన ఎడలా వాణ్ణి మీ ఇంటి చేర్చుకొనకండి. శుభమని వానితో చెప్పకండి. శుభమని వానితో ఎవడైనా చెబితే వాడు దుష్టక్రియల్లో 40 దొంగల్లో నువ్వు ఒకడు అవుతావు. అలీబాబాకి నువ్వు దొంగవే, గుడ్డివాడు గుడ్డివాడికి తావు చూపుతే ఇద్దరు గుంటలోకి వెళ్ళిపోతారు.
నేను మంచి మాట చిన్నప్పుడు విన్నానండి, మంచి నాకు చాలా నచ్చిందండి, అది చాలా నచ్చింది. సంఘస్థుడు చచ్చిపోయి వెళ్ళిపోయాడు నరకానికి. నిజంగా చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించిందండి. ఔఫారిటీస్ కరెక్ట్ వదిలేయండి, ఎంత వాస్తవం అది చూడండి, ఆలోచించండి. సంఘస్థుడు నరకంలో ఉన్నాడు, నిన్న విన్నారు కదండి పాతాళం ప్రేతలు రేపడం, పాతాళం ప్రేతలు రేపుతుందని విన్నారు కదా. ప్రేతను రేపింది సంఘస్థుడు, ఒకడు రేగిపోయాడు. రేగిపోయేసరికి పాస్టర్ గారు వస్తున్నారు. అయ్యగారు మీరు వచ్చేస్తున్నారు ఇక్కడికి, ఒరే నీ వెనకాతలు బిషప్ గారు ఉన్నారా గట్టిగా అరద్దానంట. గురుడివాడు గురుడివాడికి తావు చూపితే ఇద్దరు వెళ్ళేది ఎక్కడికండి? అక్కడికి వెళ్ళాక తప్పు తెలిసిపోతే అప్పుడు ఏం చేస్తారండి? రిటర్న్ టికెట్ ఉంటుందా? కన్స్ట్రక్షన్ మార్చి పోతే సెప్టెంబర్ కట్టుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అవి కూడా ఉన్నాయంటుంది అది మధ్య, అది దొంగపోతా. ఏమండి ఏడేళ్ళ శ్రమకాలం అట, శ్రమకాలంలో మళ్ళీ బల ప్రైవేట్ చూసిన ఉంటుందట వర్ల, అక్కడ కూడా నువ్వు మారితే అప్పుడు స్వర్గానికి లాగుతాడట. ఎంత ఛాన్స్ అండి, అక్కడ బాగా చెడిపోయి మనం చచ్చిపోతే బెటర్ అండి, ఎందుకంటే కనుక ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి మనకి. దశలోనికి రాసిన రెండో పత్రిక 1:6-8 వచనాలు చూద్దామండి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా లోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతి దండన చేస్తాను అంటున్నాడు. ఇక ప్రైవేట్ క్లాసులు ఎక్కడ ఉందా? ఇంకెక్కడ ఉన్నాయండి ప్రైవేట్ క్లాసులు? ఆయన ఆగమనంలో అయిపోయినట్టే. ఫస్ట్ టైం పాస్ అవ్వాలి. ఇక్కడ మన కంపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అన్నీ మంచి మంచి కన్స్ట్రక్షన్లు ఇచ్చింది గవర్నమెంట్, మంచి మంచి అవకాశాలు కల్పించింది. పరలోకానికి అలాంటి అవకాశం లేదండి. సప్లిమెంటరీ పొజిషన్ అనేదే లేదు. నువ్వు కళ్ళు మూసేనాటికి దేవునిలో ఉన్నావా? నువ్వు కళ్ళు మూసేనాటికి క్రీస్తు బోధలో ఉన్నావా? దేవుడు అది చూస్తాడు నిన్ను అక్కడ. అప్పటికి నీవు క్రీస్తు బాధలో లేకపోతే నువ్వు పాతాళంలో మండుగుండంలోకి వెళ్ళిపోతావు, అక్కడ నుంచి నువ్వు మరలి రావు. నువ్వు వచ్చే అవకాశమే లేదు. నువ్వు పరలోకం సంగతి అలా ఉంచు, భూమి మీద మన ఇల్లే మన మర్చిపోద్దట. అది విన్నారా? యోపు గ్రంథం. ఈ మధ్యన మా ఆయన మాటి మాటికి నా కళ్ళకు వచ్చేస్తున్నాడు అంటే, అది మా ఇంటికి వచ్చేస్తున్నాడు అని అనుకున్నారు చాలామంది పోయిన తర్వాత. లేదా మా వాడు మాట మాటికి మా ఊరు చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటున్నారేమో. లేదంటే ఒక బోధకుడు బోధ చేస్తున్నాడండి, చచ్చిపోయిన తర్వాత 7 రోజులు తిరుగుతాడటండి క్రైస్తవ బోధకుడు. చచ్చిపోయిన తర్వాత 7 రోజులు తిరుగుతాడట. ఎక్కడ? అంటే 7 రోజులు దేవుడు తిరగనివ్వడమేయండి ఇక్కడ. ఏమండి జయేంద్ర సరస్వతినే గవర్నమెంట్ విడిచిపెట్టలేదు, చూసారా? న్యూస్ అదేనా? ఏమండి హిందువులకి నిజంగా ఎంతో భక్తుడుగా భక్తులను కలిగినటువంటి ఆయన్నే నేరం ఆరోపించబడిన తర్వాత అసలు బయటికి విడిచిపెట్టారు ఒప్పుకోవటం లేదు ఈనాటి గవర్నమెంట్, ఈనాటి చట్టం. మనుషుల చట్టమే ఇంత పటిష్టంగా ఉంటే దేవుడి చట్టం ఏంటి అలా తప్ప చట్టం అనుకుంటున్నావా? నేను వదిలేయడానికి 7 రోజులు ఇక్కడ చదవండి. యోగ గ్రంథం 7:9 యోగ గ్రంథం 7:9 మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమును కుదిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు బిడ్డ. అతనికి ఎన్నడను తన ఇంటికి రాడు. అతని స్థలమే, అతని 600 ఎకరాలే, అతను 100 గజాలే రోడ్డు పక్కదే. అతని స్థలమే అతనిని మరలా ఎరుగదు. నా జన్మభూమి ఎవడు చెప్పాడు ఇది? ఏంటి అంత ఎర్రోళ్ళు కదండి వీళ్ళంతా ఎర్రోళ్ళనా? ఏమండి ఈ జన్మభూమి కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ మాస్టర్లని టీచర్లని పాపం చెడ్డ ఇబ్బంది పెట్టేసేవాడండి ఆయన. ఎక్కడ నేర్చుకున్నాడు వెళ్ళి? ఏదో విదేశాల్లో ఎక్కడో కాపీ చేసేటండి దీన్ని.
ఇంకెళ్ళ చంపేయడం మొదలు పెట్టాడండి. మొదటే పెడతా, రెండో పెడతా, మూడో పెడతా, నాలుగో పెడతా. దేవుడు అంటున్నాడు, మహాజ్ఞానం అండి ఇది, మహాజ్ఞానం. ప్రపంచ శాస్త్రాలకు తెలియని జ్ఞానము, మట్టి మెదడుకు అందని జ్ఞానము, ఆత్మజ్ఞానం అండి ఇది. ఆత్మజ్ఞానము దేవుడు చెప్పిన జ్ఞానము. దేవుడు రాసిన మహాజ్ఞాన గ్రంథంలో మనిషి కంటే దేవుడు తెలివి తక్కువవాడు అనుకుంటున్నారా మీరు? అసలు నీ పుట్టికే తెలియని నీకు, నిన్ను తల్లి గర్భంలో నిలబెట్టి కంటికి కనబడిన సూక్ష్మాకారంలో ఉన్న ఒక కణము నుంచి కణ విభజన చేసి అండంతో ఫలదీకరణం చెందించిన తరువాత అప్పుడు నీకు అవయవ నిర్మాణం ఆరంభమైంది తల్లి గర్భంలో. అప్పుడు దానికి చెమ తలకాయ అంట మెదడు ఆరంభమైంది. ఆ మెదడు పెరిగి 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 దాని సైజు ఏదో 1300 గ్రాములు. అంతే కదండి మనిషి మట్టి మెదడు వెయిట్ ఎంతో తెలుసండి? 1350 గ్రాములు. ఏమాత్రం అండి చికెన్ అయితే మనకి అది సరిపోద్దా? సరిపోద్దా అండి, కేజీలు తినే మనకి. ఇంత చిన్న మెదడులో నీకే అంత జ్ఞానం ఉండి నేరస్తులను బయటకు విడిచిపెట్టకుండా, విడిచిపెడితే న్యాయమే ఆ తలగ్రంథులు అవుతుందన్న ఆలోచన ఈ మట్టి 1350 గ్రాములు మెదడుకుంటే దేవుడికి నీలాంటి నాలాంటి మట్టి మెదడా? 7 రోజులు కాదు కదా, 7 క్షణాలు కూడా నీకు ఇవ్వడం. ఒక క్షణంలో నేను పాతాళానికి పోతావు అన్నాడు అంత ఆడర్. వెళ్ళిపోయాడు ధనవంతుడు, మీ అందరికీ తెలుసు. ఇంకా ఆడు బాధ చూడండి, అక్కడికి వెళ్ళాక అక్కడ వెళ్ళినాడు ఊరుకున్నాడండి. అబ్రహాం తినేస్తున్నాడు, అక్కడ వచ్చింది వాడికి మారు మనిషి, అక్కడ వచ్చింది వాడికి బోధ, అక్కడ తెలుసుకున్నాడు నిజం. సోదర సోదరీమణులారా, యేసు రాకడ జరగలేదు అంటే కారణం ఎన్నడైనా ఈ క్రైస్తవ ప్రపంచం ఆలోచిస్తుందా? ఒక ఆత్మ తప్పిపోకూడదండి అని దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడని అడ్జస్ట్మెంట్ చెప్పేస్తున్నాడే తప్ప, నువ్వు కూడా మారిపోయావు, మారినవాడు ఇంకొకడు ఉన్నాడని మారని నిన్ను చూపిస్తున్నాడు. మారినోడికి నువ్వు మారలేదు, వాడు మారలేడు, అసలు ఎవరో మారలేదు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నేను మారిపోయాను కదా, మరి అతను మారలేదు అంటాడు. వాడేమనుకున్నాడు నిన్ను చూసి? నువ్వు మారలేదు అనుకుంటాడు వాడు. అందుకే దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడని చెప్పుకుంటున్నావా? వాడు ఈ బోధనే ఏం చేశాడు? క్రీస్తు బోధనే చెరుపగోరి మిమ్మల్ని కలవరపరుచు వారు కొందరు ఉన్న మీలో ఉన్నారు అన్నాడు పౌలు. అందుకే దీన్ని మార్చేశారు, దీన్ని ట్విస్ట్ చేశారు, దీన్ని జంప్ చేసేసారు. ఈ బోధనే మాయ చేసేస్తున్నారు. భిన్నమైన బోధ. యేసు మాటను జ్ఞాపకం చేసుకున్నానండి, 24 మత్తయి సువార్త. మత్తయి సువార్త 24:14 చూడండి ప్రియుల. మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును. అప్పుడు అంతం అన్నాడు. అంటే ప్రకటించబడలేదా? మరి ఏ రాజ్య సువార్త ప్రకటించబడుతుంది? మరి కొండల్లోకి వెళ్ళిపోయామంటున్నారు, లంబాడి వాడు తగ్గించుతున్నారు, ఏజెన్సీ సేవ అంటున్నాడు, అన్రిచ్డ్ మిలియన్ గాస్పల్ అంటున్నాడు. ఏంటి ఎక్కడ పడితే అక్కడ సువార్త ప్రకటన? టీవీల్లోను రేడియోల్లోను కొండల మీద గుట్టల మీద లోయలలో అరణ్యాలలో సువార్త జరుగుతున్నప్పుడు సువార్త ఎందుకు ఆగమనం జరగలేదు? యేసు ఎందుకు రాలేదు? ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పిన వాడు ఎందుకు రాలేదు? అది మరి ఒక సువార్త, అది ఈ రాజ్య సువార్త కాదు. ఎంతున్నాడు ఎందుకు లంబడి పడుతుంది? ఒక 10 ఫోటోలు తీసి అక్కడ పంపాలి. అప్పుడు వాడు చూస్తాడు ఫోటోలు, అక్కడ చర్చలు పెడతారండి ఇవన్నీ. అక్కడ ఎల్డర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోతాయి, ఏం చేయాలో తెలియటం లేదు వాళ్ళకి. విదేశాల సంగతి మీకు తెలుసా అండి? విదేశాల్లో వాళ్ళ వ్యాపారాల్లో విపరీతమైన లాభాలండి. దిస్ ఈజ్ ఎ టాప్ సీక్రెట్, జాగ్రత్తగా ఉండండి. అమెరికా సంగతే చెప్పాను మీకు, చంద్రమండలం మీద ఊరికే వాళ్ళు మాయ చేశారు ప్రపంచాన్ని. వీళ్ళకు వస్తున్న అధిక లాభాలు గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. వాళ్ళక్కడ ఈ డబ్బుని గవర్నమెంట్కు ఇన్కమ్, వాళ్ళకు వచ్చిన లాభాలని పన్నుగా చెల్లించాలి. అలా చెల్లించకుండా దాని నుంచి ఎగ్జంప్షన్ రావాలంటే ఏ పేద దేశాలకి సహాయాలు పంపాలి వాళ్ళు.
అందుకోసం పంపుతున్నారు చెక్కులు. వాడికి ఉన్నది ఎక్కువైపోయి నీకు ఇస్తున్నాడు. ఉన్నదానిని కాపాడుకోవటానికి నీకు ఎరవేస్తున్నాడు దీన్ని. మనకేంటండి అక్కడ ఒక రూపాయి ఇస్తే ఇక్కడికి వచ్చి 50 అయిపోతుంది. అది అమెరికాలో ఒక రూపాయి దాన్ని డాలర్ అంటారు. అది ఇండియా వచ్చేసరికి ఎంత అయిపోతుంది? 50 రూపాయల నోట్ సుమారు అనుకుందాం. అదే ఇంగ్లాండ్లో వాడు పౌండ్ ఇస్తున్నాడు అనుకో, ఆడికి అక్కడ ఒక రూపాయిది, ఇక్కడికి వచ్చేసరికి 70 రూపాయలు అయిపోతుంది. వాడొక రోజు తిన్న తిండి 350 డాలర్లు అనుకుంటే మనం అది ఇక్కడ 15,000 జీతం ఎక్కువైపోయి మనం ఉండలేక గిరగిర గిరగిర ఆడిపోతున్నాం. ఏం చేయాలో తెలియటం లేదు మనకి. డబ్బు ఎలా అవుతుంది అనుకుంటున్నారు? ఇదంతా ఎక్కువైపోయింది వాళ్ళకి, వాళ్ళకి ఎక్కువైపోయింది. ఈ రాజ్య సువార్త ఎలా ప్రకటింపబడుతుంది? అన్యాయం అయిపోయింది. ఎలా అన్యాయం అయిపోతుందో చెప్పమంటారు, బైబిల్ చూపించమంటారు. ఇప్పుడు చూడండి, పంపేవాడికి బుద్ధుందా, అందుకునేవాడికి బుద్ధుందా, ఖర్చు పెట్టడంలో బుద్ధుందా? బైబిల్లో డిక్షనరీ ఇవ్వమంటారా? చెప్పాలి మరి. ఇప్పుడు ఇవ్వకపోతే అవ్వదు కదా. 5 నిమిషాలు ఎక్కువని చెప్పమన్నారు కదండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 28లో అగమనవకుడు నిలువబడి భూలోకం అంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించను. అది రోమన్ చక్రవర్తి సీజర్ క్లౌడియా చక్రవర్తి కాలం ముందు సంభవించను. 29. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు తన శక్తి కొలది యూదయలో కాపురమన్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకును. అలాగున చేసి బర్ణబాసవులను వారి చేత పెద్దల యొక్క ఆ డబ్బును పంపినట్టుగా ఉంది. చూడండి, కరెక్ట్గా మీరు వినాలి. ఇక్కడ ఇక్కడ క్రీస్తు బోధ ఏదో, దొంగ బోధ ఏదో బయట పెడతాను మీకు. ఇప్పుడు ధర్మ విరోధి ఎలా పనిచేస్తున్నాడో, ధర్మం ఎలా ఉందో బైబిల్లో, బైబిల్లో ఉన్న ధర్మం ఏంటి, ధర్మ విరోధంగా ఈరోజు ఇండియాలో ఏం జరుగుతుందో మీకు ప్రాక్టికల్గా కనబడుతుంది. యెరూషలేములో చాలామంది ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, మంచి భక్తులు ఉన్నారు. ఆరంభ సంఘం అది, అక్కడ కరువు ఉంది. ఆ కరువుకు డబ్బు పంపిద్దామని అనుకున్నారండి అంత్యకాయలో ఉన్న సంఘస్థులు. ఎవరి యుద్ధకు పంపాలనుకున్నారు? పెద్దల యుద్ధకు. చూడండి అక్కడ 30 వచనం. అంత్యయులో కాపురమున్న సహోదరుల యుద్ధకు, పెద్దల యుద్ధకు, యూదయంలో కాపురమున్న సహోదరులకు పౌలు బర్నబా చేత 30 వచనంలో పెద్దల యుద్ధకు. పౌలు ఎవరో తెలుసు కదండి మీకు, తనకు తనకున్నదంతా పెంటతో సమానంగా పెంచుకున్నాడని మీకు తెలుసు. అంటే ఒక మంచి క్యారెక్టర్ ఉన్నవాడు పౌలు. డబ్బు కాసిపడ్డు, ఎవరి డబ్బు తినేయడు, ఎవరి డబ్బు కొట్టేయడు, మిగిలిపోయే డబ్బులు పంచుకోడు. అర్థమైంది? ఇక బర్ణబయలంటుడు, బర్ణబయలంటుడు 4వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ అధ్యాయం 36-37 బర్ణబయలంటుడు. చూడండి, అపొస్తల గారు 4వ అధ్యాయం 36-37 కుప్రలో పుట్టిన లేవీయుడు యోసేపును ఒకడు ఉండెను. ఇతని అపొస్తల హెచ్చరిక పుత్రుడు అర్థమిచ్చు బర్ణబా అని పేరు పెట్టి ఉండని. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాని వెల తెచ్చి అపొస్తల పాదం యొద్ద పెట్టను. ఇతడు ఉన్నదే అమ్మేసి దేవునికి ఇచ్చేస్తాను. ఉన్నది అమ్మేసి, ఉన్నదాని మీద వ్యాపారం చేసిన వచ్చే లాభాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కొట్టేయడానికి, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి పంపడం లేదు. తనకున్న భూములు అమ్మేసి దేవుడికి ఇచ్చేశాడు. ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? అపొస్తల దగ్గర తీసుకొచ్చాడు. అంటే ఎలాంటి క్యారెక్టర్ అండి? పౌలు తనకున్నది పెంటతో ఎంచుకున్నాడు, బర్నబా తనకున్నదంతా అన్ని దేవునికి ఇచ్చాడు. ఓకే, ఇలాంటి ఇద్దరు చేత, ఇద్దరు నమ్మకమైన వ్యక్తుల చేత అంత్యకాయలో ఉన్న సంఘం యెరూషలేములో ఉన్న సంఘానికి డబ్బు పంపించింది. యెరూషలేములో ఉన్న ఎవరు ఎలాంటి వాడికి ఇమ్మంది డబ్బు? అక్కడ ఎవడ కనబడతాడు ఇచ్చేమని చెప్పలేదు. దొంగత్రాలు రాసిన వాడికి, దొంగ ఫోటోలు చూపించిన వాడికి, పెద్దలు అన్నాడు. చూడండి అక్కడ పెద్దలు, పెద్దలకు ఎలాంటి క్వాలిఫికేషన్లు చూస్తారు? తీతు పత్రిక 1వ అధ్యాయం, తీతు పత్రిక 1వ అధ్యాయం, తీతు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 6, నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపారం నేరము మోపబడిన వాడని పెద్దల గురించి మాట్లాడుతూ 8వ వచనంకి వచ్చేసరికి దుర్లాభం అపేక్షించువాడు కాకూడదు అని ఉంది. చూడండి, దుర్లాభము లేనివాడే ఉంటాడు ఎల్డర్ క్వాలిఫికేషన్లో. వాడికి దుర్లాభం ఉండకూడదు ఎల్డర్కి, పెద్దకి, పెద్దకి, పెద్దకి సంఘ పెద్దకి దుర్లాభం ఉండకూడదు. ఏమండి మరి 1 తిమోతి 3వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి, మళ్ళీ పెద్ద గురించి అర్హతల్లో. 1 తిమోతి 3వ అధ్యాయంలో
ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఇలాంటి వాడు గొట్టపరిని అపేక్షించున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడని మాట్లాడుతూ ఉండి మూడో వచనం ఆఖరి మాట చూడండి, సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడునై ఉన్నవాడే ఎల్డర్ అవుతాడు. ఇప్పుడు చెప్పండి, అంత్యకాయలో ఉన్న సంఘం ఎవరి చేత డబ్బులు పంపించిందండి? నమ్మకమైన బర్నబా పౌలు లాంటి వారి చేత. ఎవరి దగ్గరకు పంపించిందండి? సంఘములో దురా ధనాపేక్ష లేని పెద్దలు లాంటి పెద్ద మనసున్న మనుషుల దగ్గరికి. మొదటి కొరింథీ 16 అధ్యాయం పాతికేళ్ళు చదివానండి, అలసిపోయానండి చదివి. ఈ దొంగలందరినీ పట్టుకోవాలి, ఈ నేరస్తులు ఈ క్రిమినల్స్ అందరినీ పట్టుకోవాలంటే చదవక తప్పదు చట్టం. ఈ చట్టం చదివితే దొంగలందరూ పెరుగుతారు. ఏమండి? మొదటి కొరింథీ 16 అధ్యాయం మొదటి వచనం పౌలు అంటున్నాడు, కొరింథ సంఘానికి రాస్తూ, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా మాట్లాడుతూ 3వ వచనంలో నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదుము. ఎవరిని యోగ్యులని పంచి పత్రికలు ఇత్తురో, ఈ దొంగత్రాలు రాజు దొంగ డబ్బు సంపాదిస్తున్నాడని తెలిసిపోతే అలాంటి పై చెప్పకూడదు. ఎవరు ఎవరైనా సరే, మరి ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి డబ్బిస్తున్నారండి ఇండియాలో వీళ్ళు? వాళ్ళు విదేశాలలో ఉన్నవాడు 90% ఈరోజు దొంగలు లాంటి వాళ్ళకి, విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న వారికి, బినామీ పేర్లతో ఆస్తులు సంపాదించుకున్న దొంగలకు డబ్బు పంపుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ డబ్బుని? వాళ్ళే అయితే దేవుని కొరకు ఉపయోగిస్తున్నారా? ఆలోచించండి ప్రియుల, అక్రమము. బైబిల్లో రాయబడినవన్నీ దాచిపెట్టేసి వాళ్ళకి ఎక్కువైపోయి వాళ్ళు పోసేస్తుంటే, వీళ్ళకి ఎక్కువైపోయి వీళ్ళ గర్ర వీగిపోతుంటే రాజ్య సువార్త ఎక్కడండి ప్రకటింపబడుతుంది? వీళ్ళేమో రాజ్య సువార్త ప్రకటిస్తారండి. అందుకేనండి రాజ్య సువార్త లేక అంతము రాలేదండి. యేసుక్రీస్తు రాలేదు. 24 మత్తయి సువార్త ముగించుకుందాం. ఇంకా ఈ రాజ్య సువార్త 14వ వచనం 24 మత్తయి సువార్త, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తరువాతే అంతము అన్నాడు. ఇక అంతమేమొస్తా చెప్పండి సోదర సోదరీమణులారా. దొంగలు ఈ క్రీస్తు విరోధులు ఉన్నారు ఈరోజు ఈ సమాజాన్ని మోసగించేవాళ్ళు. నిన్ను నరకానికి పంపటానికి ఆనాడే మొదటి శతాబ్దంలో ఈ దొంగలు ప్రవేశించి క్రైస్తవ్యాన్ని మట్టి కరిపించారండి. అందుకే ఈరోజు ఎవరైనా యేసుక్రీస్తు ఒక వ్యభిచారికి పుట్టాడు అంటే నిమ్మకు నీరెత్తినట్లు కూడా ఉండదండి వీళ్ళకి. ఈ దేవుడు చూసుకుంటాడు మనకెందుకులే అంటాడు. వినాశనం జరగదు. ఎందుకు ఆగిందో తెలుసా? సాతాను తన ఆయుష్ పోసుకుంటున్నాడు. మళ్ళా మందమతులుగా సోమరులుగా వివేకము లేనివారుగా మార్చి సత్యం ఎరుగక గుడ్డితనము కలిగి జ్ఞానాన్ని మరిచిపోయేటట్టుగా చేశారు. అలా ఉండకండి ప్రియుల, బైబిల్ చదవండి. 66 పుస్తకాలలో ఉన్న మహాజ్ఞానాన్ని మీరు రంగరించిపోయారు మీ బిడ్డలకి. మీకు బాగా చదవండి, ఆలోచించండి, ఈ వ్యవస్థను సరిదిద్దండి. నామకార్థ వేషధారణ క్రైస్తవ్యాన్నించి అనేక మంది దేవుని పిల్లలను బయటకు ఆహ్వానించండి. శత్రువుపై యుద్ధాన్ని సమర శంఖాన్ని పూరించండి.